49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. జబర్దస్త్ లో లేడీ గెటప్లు వేసే హరికృష్ణ ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులు ఇరుక్కున్నాడని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని నిన్న వార్తలు వచ్చాయి. ఇదే విషయంలో ఎట్టకేలకు హరికృష్ణ నోరు విప్పాడు. తనపై వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు. చిన్న పొరపాటు పెద్ద అనర్థాలకు దారితీస్తుంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ జీవితాల్ని తారుమారు చేస్తుంది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తప్పు చేస్తే, అతడి ఫోటో కాకుండా ఇంకో వ్యక్తి ఫోటో వేస్తే ఎంత నష్టం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ గంపా హరికృష్ణ విషయంలోనూ ఇదే జరిగింది. ఇదే జబర్దస్త్ షోలో ఒకప్పుడు పనిచేసిన కమెడియన్ హరి అలియాస్ వైఎస్ హరిబాబు ఆ తర్వాత ఎర్రచంద్రం స్మగ్లర్ గా మారాడు. అతడిపై కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో హరిపై మరో కేసు నమోదైంది. పొంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ మొరంపల్లి వద్ద స్కార్పియో వేగనర్ కార్లలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసులను చూసి వాహనాలు అక్కడే వదిలిపెట్టి దొంగలు పరారయ్యారు. డ్రైవర్ తిరుపతి కిషోర్ పట్టుబడ్డాడు. అతని నుంచి సమాచారం రాబట్టిన పోలీసులు జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణకొచ్చారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు హరి పేరును ప్రకటించారు. కాణిపాకం పోలీస్ స్టేషన్లో హరిపై కేసు నమోదైనట్టు డీఎస్పీ చెప్పారు. అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ 60 లక్షలుంటుందని తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. కేసు నమోదైంది హరిబాబుపై, కానీ జబర్దస్త్ హరి అని పోలీసులు చెప్పడంతో ప్రస్తుతం జబర్దస్త్ షోలో ఉన్న హరిత అలియాస్ హరికృష్ణ అనుకుని మీడియాలో వార్తలు వచ్చేశాయి. ఇది చూసిన హరికృష్ణ వెంటనే స్పందించాడు. అసలు ఆ హరి తాను కాదు అని మొరపెట్టుకున్నాడు. ఒకప్పుడు శకలక శంకర్ టీమ్ లో హరిబాబు పనిచేశాడని, అతడి బదులు తనను నిందితుడుగా చూపిస్తున్నారని వాపోయాడు. మీడియాలో తనపై ఇలాంటి వార్తలు రావడం వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని హరి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో నా మీద ఒక పుకార్ అయితే వచ్చింది, గాసిప్స్. సో అదేది నిజం కాదండి. స్మగ్లింగ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. సో దయచేసి మీరు ఇది బాగా అర్థం చేసుకుంటారని, మీరు కల్పితాలు ఏవి నంబరని నేను అనుకుంటున్నాను. సో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరూ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి తనకు 1500కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపాడు. అయితే ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసు విషయంలో తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని, మూడోసారి అని హరి చెప్పారు. 2016లో ఒకసారి, లాక్డౌన్ కు ముందు ఒకసారి తనపై ఇలాగే వార్తలు రాశారని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మూడోసారి కూడా తననే టార్గెట్ చేయడం బాధ కలిగిస్తోందన్నారు. ఇకనైనా నిజం తెలుసుకొని అసలు నిందితుడైన హరి గురించి రాసుకోవాలని, తనను వదిలేయాలని వేడుకున్నాడు. ఒక చిన్న కన్ఫ్యూజన్ అతడి జీవితంలో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు హరికృష్ణకు ఇలా జరగడం బాధాకరం. న్యూస్ కారణంగా నేను చాలా అంటే చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందండి. ఇది యాక్చువల్లీ 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చింది. సో అప్పుడు లైట్ తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు మా జబర్దస్త్ టీం వాళ్ళే కానీ, సమ్ బయట వాళ్ళే కానీ, ఫ్యాన్సే కానీ, ఎవరైనా అందరూ సపోర్ట్ చేశారు. సో మరి రెండోసారి కూడా రావడం వల్ల కొంచెం అనుమానించారు. సో కాకపోతే ఏంటంటే, దీంట్లోని ఆనందించవలసిన విషయం ఏంటంటే, మా జబర్దస్త్ టీం మొత్తం, ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్టింగ్గా ఉన్నారు.